अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकात। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अब्दुल्ला बिन अब्बास रज़ियल्लाहु अन्हु गारि गुरिंचि तेलुसुकोबोतू उन्नामु। मनं कुरान, इस्लाम, हदीसुलु इलांटि अनेक विषयालु तेलुगु बुखारीलो तेलुसुकुंटू उन्नामु। अल्लाह योक्क चिवरि प्रवक्ता प्रवक्त मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारि योक्क सहाबाल्लो శిష్యుల్లో ఒక శిష్యులైనటువంటి అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లాహు అన్హు గురించి చూడబోతూ ఉన్నాము ధర్మతారుల ఆధారంగా. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. ఇంతకుముందు మొహమ్మద్ అస్లం గారి యొక్క జీవిత చరిత్ర గురించి కూడా మనం అర్రాకుల్ మక్తుమ్ ఆధారంగా పూర్తి విషయాలు మనం చాలా వరకు తెలుసుకోవడానికి ప్రయత్నించాం. సో ఈరోజు ధర్మతారుల ఆధారంగా అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లాహు అన్హు గురించి చూసినట్లయితే, పువ్వు పుట్టగానే పరమలిస్తుందన్న సామెత హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లాహు గారికి సరిగ్గా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇంతకు ఆ పువ్వు పరిమళించడానికి అది వికసించిన తన పరిమళాన్ని ధరణి దిశ దిశలా వ్యాపించడానికి మూల కారణం మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క నోట వెలువడిన లాలాజలమే. అబ్దుల్లా రజిల్లాహు గారు పుట్టగానే ఆయన మాతృమూర్తి ఆయన్ని మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సన్నిధికి తీసుకెళ్లారు. మొహమ్మద్ అస్లం గారు ఆ చిన్నారి నోట్లో తన యొక్క లాలాజలం వేసి మనసారా దీవించారు. అల్లాహు అక్బర్. మొహమ్మద్ అస్లం గారు లాలాజల ప్రభావానికి ఆయన శిక్షణ కూడా తోడయింది. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లా గారి బాల్యం నుండే, ఆయన బాల్యం నుంచే మొహమ్మద్ అస్లం గారి యొక్క శిక్షణలో పెరిగారు. మొహమ్మద్ అస్లం గారు వుజూ చేయడానికి లేచినప్పుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లాహు గారు ఆయనకు నీళ్లు కూడా తెచ్చిచ్చేవారు. అల్లాహు అక్బర్. ఆయన నమాజ్ చేయడానికి సిద్ధమైనప్పుడు ఆయన వెనక నిల్చొని ఆయన్ని అనుసరించేవారు. ఆయన ప్రయాణమై ఎక్కడికైనా బయలుదేరినప్పుడు ఒంటిపై ఆయన వెనుక కూర్చునేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే అబ్దుల్లా రజిల్లాహు గారు అనుక్షణం అల్లా యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి నీడలా ఉండేవారు. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. ఒకసారి మొహమ్మద్ అస్లం గారు వజూ చేయాలనుకున్నప్పుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లాహు గారు ఆయనకు నీళ్లు తెచ్చిచ్చారు. దాంతో మొహమ్మద్ అస్లం గారు సంతోషిస్తూ ఆయన వైపు ప్రేమగా చూశారు. మొహమ్మద్ అస్లం గారు నమాజు ప్రారంభిస్తూ అబ్దుల్లా రజిల్లాహు గారు తన పక్కన నిలబడ అబ్దుల్లా రజిల్లాహు గారిని తన పక్కన నిలబడమని సూచించారు. కానీ అబ్దుల్లా రజిల్లాహు గారు ఆయన పక్కన నిలబడటానికి బదులు ఆయన వెనుక నిలబడ్డారు. నమాజ్ పూర్తి కాగానే మొహమ్మద్ అస్లం గారు అబ్దుల్లా రజిల్లాహు గారి వైపు తిరిగి, అబ్దుల్లా, నువ్వు నా పక్కన ఎందుకు నిల్చోలేదు అని అడిగారు. దానికి అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లాహు గారు, ఓ అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు, నా దృష్టిలో మీ యొక్క వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనది, గొప్పది. అలాంటి మహోన్నత వ్యక్తి పక్కన నేను నిలబడేటంత సాహసం చేయగలనా అని సమాధానమిచ్చారు. అల్లాహు అక్బర్. మొహమ్మద్ అస్లం గారు ఈ యొక్క సమాధానం విని చేతులు పైకెత్తి, వల్ల ఈ అబ్బాయికి దూరదృష్టి, విజ్ఞత వివేచనలో ప్రసాదించు వల్ల అని మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారు నమాజు తర్వాత ఈ యొక్క సహాబా అయినటువంటి అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లాహు గారి గురించి అల్లాని ప్రార్థించారు. అల్లాహు అక్బర్. విశ్వ ప్రభు తన ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చేసిన ఈ ప్రార్థనను స్వీకరించాడు. ఫలితంగా అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లాహు గారు అపారమైన బుద్ధి, దూరదృష్టి, వివేచన, అవగాహన, మహాభాగ్యాలతో తులతూగిపోయారు. హజరత్ అలీ రజిల్లాహు గారు హజరత్ మువావియా రజిల్లాహు గారి మధ్య విభేదాలు తలెత్తినప్పుడు అలీ రజిల్లాహు గారు మద్దతుదారుల్లో కొందరు ఆయన్ని వీడి వెళ్ళిపోయారు. అప్పుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లాహు గారు అలీ రజిల్లాహు గారి అనుమతి తీసుకొని ఆ కార్జీల దగ్గరకు వెళ్ళారు. కార్జీలు స్వాగతం చెప్పి ఆయన రాక ఉద్దేశం ఏమిటి అని అడిగారు. ఆయన, మీ మధ్య చర్చలు జరపడానికి వచ్చాను అని చెప్పారు. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లాహు గారు చర్చ ప్రారంభిస్తూ, చర్చ అంటే మీటింగ్, వాళ్ళిద్దరి మధ్య సంధ్యా చర్చ విషయం ఏదైనా సార్ ప్రారంభిస్తూ, మొహమ్మద్ అస్లం గారు పెదనాన్న కుమారుడు, ఆయన అల్లుడు,
అందరికంటే ముందు దైవ ధర్మం స్వీకరించిన వాడైన అలీ రజల్లా గారి పట్ల మీరెందుకు విముఖులయ్యారు, ఆయన ఎందుకు వీడిపోయారు అని అడిగారు. దానికి వారు ఆయన చేసిన మూడు పనులు మాకు నచ్చలేదు అని సమాధానం ఇచ్చారు. ఏమిటవి అని అడిగారు. అప్పుడు ఒకటి, దైవ ధర్మం విషయంలో ఆయన మానవుల్ని మధ్యవర్తులుగా అంగీకరించారు. ఇక రెండవది, ఆయన ఆయిషా రజల్లా గారు మరియు మువావియా రజల్లా గారులతో యుద్ధం చేశారు కానీ సమరసత్వ స్వాధీనం చేసుకోలేదు. యుద్ధ ఖైదీలను నిర్బంధంలోకి తీసుకోలేదు. ఇక మూడవది, ముస్లింలు ఆయన్ని తమ నాయకుడిగా ఎన్నుకొని ఆయన చేతిలో బైత్ చేసి అయినప్పటికీ ఆయన తన పేరు నుంచి విశ్వాసుల నాయకుడు అనే బిరుదుని తీసివేశారు. ఇలా మూడు విషయాలు చెప్పారు. అప్పుడు హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు ఈ మాటలు విని, ఒకవేళ నేను మీ మాటలకు ఖురాన్ హదీసుల వెలుగులో సమాధానమిస్తే మీరు మీ ప్రస్తుత వైఖరిని మార్చుకొని అలీ రజల్లా గారిని వ్యతిరేకించడాన్ని మానుకుంటారా అని అడిగారు హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు. దానికి అక్కడ ఉన్నటువంటి ఖారిజీలు, మీ మాటలు మాకు సంతృప్తి కలిగిస్తే మేము ఆయన్ని వ్యతిరేకించడాన్ని మానుకొని ఆయన మద్దతుదారుల్లో మళ్ళీ మేము చేరిపోతామని అన్నారు. సరే, దైవధర్మం విషయంలో అలీ రజల్లా గారు మానవుల్ని మధ్యవర్తులుగా అంగీకరించారు అని కదా మీరు ఆరోపిస్తున్న ఒక విషయం. కానీ ఖురాన్లో అల్లా ఏం చెప్తున్నాడు 5వ సూరా 95వ వాక్యం నుంచి చూస్తే, ఓ విశ్వాసులారా, మీరు హజ్ దీక్షలో ఉన్నప్పుడు వేటాడకండి. ఒకవేళ ఎవరైనా కావాలని ఇలా చేస్తే అతను తాను వేటాడిన జంతువుకు సమానమైన మరో జంతువును సమర్పించి మొక్కుబడి చెల్లించవలసి ఉంటుంది. దీని గురించి మీలో ఇద్దరు నిజాయితీ పరులు నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి ఒక వాక్యం ఉంది, మీలో ఇద్దరు నిజాయితీ పరులు నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి ఇలాంటి వాక్యం ఉంది. నేను దైవాన్ని సాక్షిగా చేసి అడుగుతున్నాను, మానవుల ప్రాణాలు కాపాడటానికి, వారి మధ్య సయోధ్య కుదర్చడానికి మానవుల్ని మధ్యవర్తులుగా అంగీకరించడం మంచిదా, లేక పావుదిరం విలువ కూడా లేని ఒక కుందేలు విషయంలోనా అని అడిగారు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు. దానికి వారు, ముస్లింలను రక్తపాతం నుండి కాపాడే ఉద్దేశంతో వారి మధ్య సయోధ్య కుదర్చడానికి మధ్యవర్తిని అంగీకరించడమే మంచిది అని అని చెప్పారు. అంటే ఈ సమస్య పరిష్కారమైందన్నమాట, అవునా అని అడిగారు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు. ఈ సమస్య పరిష్కారమైనట్లే అంటూ ఖారిజీలు తల ఊపారు. ఇకపోతే రెండవది, అలీ రజల్లా గారు యుద్ధం చేశారు కానీ మొహమ్మద్ అస్లం గారు పట్టుకున్నట్లు యుద్ధ ఖైదీలను పట్టుకోలేదు అని కదా మీ రెండవ ఆరోపణ. యుద్ధంలో పట్టుబడే ఇతర మహిళా ఖైదీలుగా మీ మాతృమూర్తి ఆయిషా రజల్లా గారును ఖైదీగా పట్టుకొని తన కోసం ధర్మ సమ్మతం చేసుకోవాలని మీరు కోరుతున్నారా? దీనికి మీ సమాధానం అవును అయితే మీరు అవిశ్వాసులు అవుతారు. ఒకవేళ మీరు ఆమె మా మాతృమూర్తి కాదని అంటే అప్పుడు కూడా మీరు అవిశ్వాసానికి పాడుపడినట్లే అవుతుంది. ఎందుకంటే ఖురాన్లో 33వ అధ్యాయం 6వ వాక్యం చూసినట్లయితే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విశ్వాసులకు వారి ప్రాణాలకన్నా ఎంతో సన్నిహితుడు, దైవ ప్రవక్త యొక్క భార్యలు వారికి కూడా ఆ యొక్క విశ్వాసులకు కూడా మాతృమూర్తులు లాంటి వారే అని ఖురాన్లో ఉంది. మరి ఈ సమస్య కూడా పరిష్కారమైనట్లేనా అని అడిగారు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు. ఈ సమస్య కూడా పరిష్కారమైంది అన్నారు ఖారిజీలు తృప్తి చెందుతూ. ఇక మీ మూడో సమస్య ఏమిటి? అలీ రజల్లా గారు తన పేరు నుండి విశ్వాసుల నాయకుడు అనే బిరుదు తొలగించారు అని మీరు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా ఓసారి మొహమ్మద్ అస్లం గారు కూడా చేశారు. హుదైబియా ఒడంబడిక సమయంలో ఒడంబడిక పత్రం రాయిస్తూ అలీ రాయ్ మొహమ్మద్ అస్లం గారు దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారు రాయిస్తున్న ఒడంబడిక పత్రం ఇది అని నువ్వు రాయి అని అన్నారు. అప్పుడు వెంటనే ఖురైష్ ప్రతినిధులు అభ్యంతరం లేవదీస్తూ
మేము మిమ్మల్ని దైవ ప్రవక్తగా అంగీకరించి ఉంటే మిమ్మల్ని కాబా ఆలయానికి రాకుండా అడ్డుపడేవాళ్ళం కాము, మీతో యుద్ధం కూడా చేసేవాళ్ళం కాము. కనుక మీరు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి బదులుగా అబ్దుల్లా కుమారుడు మొహమ్మద్ అని రాయించండి అని అన్నారు. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు నన్ను వ్యతిరేకించిన దైవ సాక్షిగా నేను దైవ ప్రవక్తనే అంటూ వారి అధర్మ కోరికను కూడా అంగీకరించడం జరిగింది. మీరు అనుకున్నంత మాత్రాన అది జరిగిపోదు, నిజం నిజమే అని చెప్తూ అయినా సరే వారి యొక్క మాటని అక్కడ వారు చెప్పినట్టు అక్కడ అయితే రాయటం జరిగింది. ఇలా వివరించిన తర్వాత ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు ఏమన్నారంటే, మీ ఈ ఆరోపణ కూడా తృప్తికరమైన సమాధానం లభించిందా అని అడిగారు. దానికి వారు, మేమిప్పుడు పూర్తిగా సంతృప్తి చెందామని అన్నారు. ఈ యొక్క చర్చల ఫలితంగా వారిలో 20,000 మంది హజరత్ అలీ రజల్లా గారి మద్దతుదారుల్లో చేరిపోయారు. అల్లాహు అక్బర్. మిగిలిన 4,000 మంది మాత్రం అలీ రజల్లా గారి పట్ల పెంచుకున్న విరోధం విద్వేషాలతో రగిలిపోతూ తమ పాత వైఖరికే అంటిపెట్టుకొని ఉన్నారు. ఆ చర్చలను బట్టి హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు ఖురాన్ హదీసుల్లో వాటి అనువర్తనంలో ఎంతటి ప్రావీణ్యం సంపాదించారో తెలుస్తోంది. ఆయన జ్ఞానార్జన మార్గంలో ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని లక్ష్యాన్ని సాధించేవారు. ఎవరైనా సహాబీ ప్రవక్త అనుచరుడు దగ్గర ఏదైనా హదీసు ఉందని తెలిస్తే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో ఆయన ఇంటికి వెళ్ళి ఇంటి గుమ్మం దగ్గర దుప్పటి పరుచుకొని పడుకునేవారు. అప్పటి ఎండ తీవ్రత దుమ్ము ధూళి ఆయన మీద పడేది. ఆయన కోరుకుంటే ఇంట్లో ప్రవేశించే అనుమతి లభిస్తుంది, కానీ ఆయన ఆ సహాబీ హృదయాన్ని చూరగొనడానికి ఇలా చేసేవారు. ఆ సహాబీ బయటకు వచ్చి ఆయన్ని చూసి, ప్రవక్త పినతండ్రి కుమారా, మీరెందుకు ఈ శ్రమ తీసుకున్నారు? కబురు చేస్తే నేనే మీ దగ్గరకు వచ్చేవాడిని కదా అని అనేవారు. దానికి అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లా గారు, మీ సన్నిధికి రావడానికి నేనే ఎక్కువ అర్హుణ్ణి. విద్య నేర్చుకోవటం, జ్ఞానం నేర్చుకోవటం, విద్య అర్జన చేయటం కోసం విద్యార్థే విద్యావంతుడి దగ్గరికి పోవలసి ఉంటుంది, అంతేగాని విద్యావంతుడు విద్యార్థి దగ్గరికి పోడు అని అన్నారు ఎంతో వినమ్రతతో, అనుకువతో. ఆ తర్వాత ఆయన హదీసును గురించి ఆ సహాబీని అడిగేవారు. ఈ విధంగా హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు ఇస్లామీయ జ్ఞానానికి సంబంధించిన విభిన్న విద్యలను అర్జించిన తర్వాత అధ్యాపక సేవ కోసం నడుం బిగించారు. ఆయన తన ఇంటిని ఒక విశ్వవిద్యాలయంగా తయారు చేశారు. విద్యార్జన పట్ల ఆసక్తి గలవారిని గ్రూపుల వారీగా పిలిపించి వారు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వడమే కాకుండా మరిన్ని విషయాలు కూడా తెలియజేసేవారు. ఆ తర్వాత మరో గ్రూపుని పిలిపించేవారు. ఇలా వివిధ ప్రాంతాల నుండి అనేక మంది ఆయన ఇంటికి తెంపు లేకుండా గ్యాప్ లేకుండా వస్తూ పోతూ ఉండేవారు. కొన్నాళ్లకు విద్యార్జన కోసం వచ్చేవారి సంఖ్య రద్దీ అనూహ్యంగా పెరిగిపోవడం వల్ల విభిన్న విద్యా కళల గురించి తెలుసుకోవడానికి వచ్చేవారి కోసం అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు వేరువేరు దినాలను వేరువేరు రోజులను కూడా నిర్ణయించారు. క్లిష్ట సమస్యల పరిష్కారం కోసం శ్రేయస్కర ఖలీఫాలు కుల్ఫాయే రాషిదీన్ సైతం వయసులో చిన్నవాడైన ఫిక్కా విద్యలో గొప్ప ప్రతిభాశాలి అయినందున అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారి దగ్గరకు వస్తూ ఉండేవారు. హజరత్ అబ్దుల్లా రజల్లా గారు సామాన్య ప్రజానీకం కోసం సభలు ఏర్పాటు చేసి ప్రసంగాలతో వారికి ఉపదేశాలు కూడా చేసేవారు. అల్లాహు అక్బర్. అంటే ఏ విధంగా ఆనాడు ఉన్నటువంటి కాలంలో ఏ విధంగా వీలైతే ఆ విధంగా దావత్ పని చేసేవారు. ఇంట్లో బయట ప్రసంగాలు, విద్యార్థులకి నేర్పించడం, గురువులకి నేర్పించడం, లీడర్లకి నాయకులకి నేర్పించడం, వారికి ఉపదేశాలు ఇవ్వటం, వారితో చర్చించటం, ప్రశ్నోత్తరాలకి జవాబులు ఇవ్వటం, ప్రసంగాలు ఇవ్వటం, సందేహాలని నివృత్తి చేయటం,
సమస్యలు ఉంటే వాటికి ఖురాన్ హదీస్ వెలుగుల్లో పరిష్కారాలు చూపించటం, ఇలా ఏ విధంగా వీలైతే ఆ విధంగా అల్హమ్దులిల్లా ఈ యొక్క అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు ఎంతో విద్యను సంపాదించి నేర్చుకుని అదే ఇస్లామిక్ విద్యను ఫిఖా విద్యను ఖుల్ఫయ్ రాసదీన్ అంటే ఖలీఫాలకు కూడా సలహాలు ఇస్తూ ఇలా ప్రజల్లో తన వంతుగా అల్హమ్దులిల్లా ఎంతో ఇస్లాం గురించి ఎంతో పనిని ఎంతో విద్యని విద్య కోసం ఎంతో పని చేసినట్లుగా ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఒకసారి ఆయన పాపాత్ముల్ని సంబోధిస్తూ ఒక ప్రసంగంలో ఏమన్నారంటే, పాపాలకు పాల్పడేవారులారా, మీరు పాపాల పట్ల ఏమర్పాటుకు లోను కాకండి. ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, పాపాల యొక్క ఫలితం పాపం కంటే కూడా ఎక్కువ ప్రమాదకరమైనది. మనిషి పాపానికి పాల్పడుతున్నప్పుడు అతని యొక్క కుడి ఎడమల వైపు ఉండే దైవదూతల పట్ల సిగ్గుపడకపోవడం ఆ పాపం కంటే ఏమాత్రం తీసిపోదు. పాపం చేస్తున్నప్పుడు మనిషి ముఖంలో కనిపించే నవ్వు ఆ పాపం కంటే ఎంతో ప్రమాదకరమైనది. అల్లా ఎలాంటి శిక్ష విధిస్తాడో అతనికి తెలియదు. పాపం చేయడంలో విజయం సాధించడం పట్ల సంబరపడిపోవడం పాపం కంటే ఇంకా తీవ్రమైన విషయమని ఇలా ఒక ప్రసంగంలో చెప్పడం జరిగింది. అలాగే పాపం చేయడంలో విఫలమవడం పట్ల విచారించడం పాపం కంటే ఎక్కువ ప్రమాదకరమైనది. ఓ పాపాలు చేసే పాపాత్ములారా, అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు మరి నేర్పినటువంటి ఈ యొక్క అనేక రకాల విద్యని ఈ యొక్క సహాబా తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తూ దాన్ని ప్రసంగించేవారు. ఇంకా అదే ఒక ప్రసంగంలో పాపాత్ములారా, దైవ ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం గారు ఏం తప్పు చేశారు అని అల్లా ఆయనకు శారీరకంగా ఆర్థికంగా కఠినాతి కఠినమైన పరీక్షకు గురి చేశాడో మీకు తెలుసా? ఒక నిరుపేద పీడితుడు తనను దౌర్జన్యం నుండి కాపాడమని హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాంని అర్థించినప్పుడు ఆయన ఆ సహాయం చేయకపోవడమే ఆయన చేసిన తప్పు. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు విద్యా జ్ఞానాల్లోనే కాదు దైవ భీతి పారాయణతలోనూ ఎంతో గొప్పవారు. అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదల్లో చూపించడంలో అల్లాని ఆరాధించడంలో అదేవిధంగా ఇస్లాంని పాటించడంలో పద్ధతుల్లో పాటించడంలో కూడా ఆయన అంతే గొప్పవారు. ఆయన పగటి వేళల్లో ఉపవాసం పాటించి రాత్రి వేళల్లో నమాజులో కూడా లీనమైపోయేవారు. ఒక్కోసారి నమాజులో ఒకే సూక్తిని ఒకటే ఆయతని ఒకటే మాటని మాటికి పఠిస్తూ దారాపాతంగా కన్నీళ్లు కూడా కార్చేవారు. అల్లాహు అక్బర్. ఒకసారి ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు ఓ ప్రయాణ బృందంతో కలిసి మక్కా నుండి మదీనా ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. దారిలో ఒకచోట ఈ బృందం విశ్రాంతి తీసుకోవడం కోసం ఆగింది. ప్రయాణ బడలికతో బాటసారులంతా ఆ రాత్రి మేణువాల్చి నిద్రలోకి జారే గురకలు పెడుతూ ఉంటే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు మాత్రం నమాజు చేయడంలో నిమగ్నులైపోయారు. అల్లాహు అక్బర్. ఆయన ఖురాన్లోని చూడండి, చివరికి ప్రాణ సంకటం సత్యాన్ని తీసుకొచ్చింది. మానవ, నీవు ఏ సత్యాన్ని నిరాకరిస్తూ పారిపోతుండేవాడివో ఆ సత్యం ఇదే అని ఖురాన్లో 50వ అధ్యాయం 19వ వాక్యం అని ఈ యొక్క సూక్తిని పఠించడం మొదలుపెట్టారు. దాన్ని మాటికి పఠిస్తూ కన్నీరు మున్నీరుగా దుఃఖించారు. అదే పరిస్థితిలో తెల్లవారింది. అంటే ఆ రోజు ఆ రోజు నమాజులో నిలబడి మాటికి ఇదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉన్నారన్నమాట. నమాజ్ మొత్తం కూడా ఇదే వాక్యాన్ని మళ్ళీ చదవటం మొదలుపెట్టారు. ఓ మానవులారా, నీవు ఏ సత్యాన్ని నిరాకరిస్తూ ఉన్నావు, ఏ సత్యాన్ని తిరస్కరించి నీవు పారిపోతూ ఉన్నావు, ఆ సత్యం ఇదే, ఆ ఖురాన్ ఇదే, ఆ విద్య ఇదే అని ఈ విధంగా మళ్ళీ మళ్ళీ ఆ యొక్క ఖురాన్ గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని చదివి ఏడిచారు ఆ రాత్రి అంతా కన్నీరు మున్నీరే నమాజులో ఆరాధిస్తూ. ఒకసారి అమీర్ మువావియా రజల్లా గారు ఖలీఫా హోదాలో హజ్ యాత్రికులకు నాయకత్వం వహించి హజ్ యాత్ర జరపడానికి మక్కాకు బయలుదేరారు. ఆ సంవత్సరమే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు కూడా తన యొక్క శిష్య బృందంతో కలిసి హజ్ యాత్రకు బయలుదేరారు. ఆ కాలంలో ఆయనకు ఎలాంటి ప్రభుత్వ హోదాలు లేవు. అయినప్పటికీ అమీర్ మువావియా రజల్లా గారి బృందం సభ్యుల కంటే ఆయన బృందం సభ్యులే ఎక్కువ మంది ఉన్నారు. దాన్ని బట్టి కూడా విద్యాజ్ఞానాల్లో అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారి యొక్క ఔన్నత్యం స్పష్టంగా తెలుస్తోంది. ఆనాడు హదీసు విద్యలో అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారి ఆయన్ని మించిన వారు లేరు అని చెప్పవచ్చు. ఆయన ముస్లిం సముదాయం కోసం
భావి తరాల వారి కోసం మొహమ్మద్ సల్లం గారి నుండి 1660 హదీసుల్ని ఉల్లేఖించారు. అల్లాహు అక్బర్. 1660 హదీసులని ఆయన ఉల్లేఖించడం జరిగింది. వీటన్నిటిని ఇమాం బుఖారీ రహమతుల్లాహి గారు బుఖారీ హదీస్ గ్రంథం మరియు ఇమాం ముస్లిం రహమతుల్లాహి గారు ముస్లిం హదీస్ గ్రంథంలో తమ హదీసు గ్రంథాలలో ఈ యొక్క 1660 హదీసులను కూడా నమోదు చేసుకున్నారు. ఈ విధంగా అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు తన మేధాకాశంలోకి లోని జ్ఞానకిరణాలను నలుదిశలా ప్రసరింపజేసి 71 సంవత్సరాల వయసులో పార్థివ శరీరం వదిలి పితృలోకానికి చేరుకున్నారు. అల్లాహు అక్బర్. మరణించారు. ఇంతకాలం అయిపోయారు. ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లాహి రాజిఊన్. ఆయన జనాజా నమాజ్ని మొహమ్మద్ బిన్ అనఫియా చేయించారు. ఆ నమాజులో అప్పటి సహాబీలు ఇతర ప్రముఖులందరూ కూడా పాల్గొన్నారు. ఆయన భౌతిక కాయాన్ని సమాధిలో దించి దాన్ని పూడ్చడానికి జనం మట్టి పోస్తున్నప్పుడు సమాధిలో నుంచి ఓ అదృశ్యవాణి వినిపించింది. ఖురాన్లోని 89వ అధ్యాయంలోని 27, 28, 29, 30 వాక్యాలు ఆ యొక్క అక్కడి నుంచి వినిపించాయని. తృప్తి చెందిన మనస పద నీ ప్రభువు సన్నిధికి. నీవు ఆయన పట్ల సంతోషించావు, ఆయన నీ పట్ల ప్రసన్నుడయ్యాడు. ఇక నా పుణ్యదాసులలో చేరి నా స్వర్గంలో ప్రవేశించు అని చెప్పడం జరుగుతుంది అనే ఈ యొక్క ఖురాన్ వాక్యం యొక్క ఈ యొక్క వాణి అదృశ్యవాణి ఆ యొక్క జనాజా అంటే ఆ యొక్క సమాధిలో నుంచి బయటికి ఇలా మట్టి వేసేటప్పుడు ఈ యొక్క అవాజ్ ఈ యొక్క సౌండ్ వచ్చింది అని అక్కడ ఉన్నటువంటి వారు ఆధారాలు చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏది ఏమైతేనేమి అల్హమ్దులిల్లా మనం ఈ యొక్క అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారి గురించి మొదట్లో తెలుసుకున్నాం. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు పుట్టగానే ఆయన మాతృమూర్తి ఆయన్ని మొహమ్మద్ సల్లం గారి యొక్క సన్నిధికి తీసుకెళ్లారు. మొహమ్మద్ సల్లం గారు ఆ చిన్నారి నోట్లో తన లాలాజలం వేసి మనసారా దీవించారు. మొహమ్మద్ సల్లం గారు లాలాజల ప్రభావానికి ఆయన ప్రభావానికి ఆయన శిక్షణ కూడా తోడయ్యింది. ఆయనకి మొహమ్మద్ సల్లం గారు శిక్షణ ఇచ్చారు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు బాల్యం నుండే మొహమ్మద్ సల్లం గారి యొక్క శిక్షణలో పెరిగారు. మొహమ్మద్ సల్లం గారు వజూ చేస్తూ ఉంటే నమాజ్ చేస్తూ ఉన్నా మరి ఆయన ఎక్కడైనా ప్రయాణానికి వెళ్ళినా అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు వెంట ఉండి అనేక రకాలుగా నేర్చుకుంటూ నేర్పుతూ మరియు అంటే ఆయన నేర్చుకుంటూ మొహమ్మద్ సల్లం గారితో ఉంటూ మరియు తర్వాత దాని ఆ యొక్క విద్యను ఆ యొక్క విషయాలను ఇతరులకు కూడా తెలపడం జరిగింది. ఇంకా ఆయన జీవితంలో అనేక విషయాలు అనేక సంఘటనలు జరిగాయి. ఇప్పుడు మనం ధరణితారలో ఉన్నటువంటి ఈ యొక్క కొన్ని విషయాలను మనం ఈరోజు ఈ యొక్క అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారి గురించి తెలుసుకోవడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ఈ యొక్క సహాబాలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి త్యాగాలను నమాజులను ఇస్లాం యొక్క స్వీకరణని వారు చేసిన హిజ్రతలను వారు చేసిన కుర్బానీలను వారు చేసిన నమాజులు సదకా ఖైరాతులు జకాతులు జుమ్రాలను ప్రతి విషయాన్ని కూడా మీరు స్వీకరించి వారి యొక్క పాపాలను క్షమించి వారికి ఇహలోకంలో సమాజ జీవితంలో పరలోకంలో వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మీ యొక్క రక్షణని మీ యొక్క సహాయాన్ని అందించండి. వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలసం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మతపై శాంతి స్వీకారాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలసం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మతపై శాంతి స్వీకారాలు కురిపించి మకామె మొహమ్మద్కు ప్రవక్తలను వారసును చేసి అంతమంది నవరోజు వసలితా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా మీరు మాపయించిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి. వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను కూడా క్షమించండి. వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దుల్లా. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్. అల్లాహు అక్బర్. అల్హమ్దుల్లా.